అంటే అది కూడా ఒక ట్రాప్ ఏమో, మీడియా ట్రాప్ ఏమో, మళ్ళీ అంత ట్రాప్ లో లాగడమేమో అంటే తన గురించి గొప్పగా చెప్పుకునేటట్టు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియదు. ఏదో రకంగా లైమ్ లైట్ లో ఉండాలంటే ఇలాంటి ఉండాలి కదా. అప్పుడు కొయ్యపాల్ కూడా ఉంటాడు, సమానం కాదు కదా పవన్ కళ్యాణ్. ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్ అయినప్పుడు, ఒక చెరిష్మాటిక్ లీడర్ అయినప్పుడు స్పష్టత్వం ఉండాలి, అంతే తప్పించి అట్లాగా కన్ఫ్యూజన్. ఎప్పటికైనా ఒక కన్ఫ్యూజన్ వదిలేయాలి, ఆయన క్లారిటీ ఇవ్వాలి జనానికి. మళ్ళీ చివరి రోజు నేను అంటాను కదా 23వ తారీఖు దాకా సాగదీసి 23 మళ్ళీ చివరిలో నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలేమను అని పోయాడు అనుకోండి, కథం ఇంకేముంది అక్కడ? ఇంతకుముందు జరిగిందంతా అదే, చివరిదాకా తిరిగి లాస్ట్ లో నేను వీరవరం పోనని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ఈ 10 రోజుల పాటు జనం తిరగడానికి ఏమో వచ్చి ఆ తర్వాత చివరి రోజు నేను మాత్రం ఇట్లా కాదని చెప్తే ఎట్లాగా? అసలు ఇప్పుడైనా సరే నియోజకవర్గానికి నా వాడు ఈడు, ఈడే నా అభ్యర్థి, గెలిపించండి, నన్ను సీఎం చేయండి, అదే పాయింట్ మీద నువ్వు బీజేపీ విషయం కూడా పక్కన పడి నువ్వే చెప్పు, ఆ తర్వాత బీజేపీ వాళ్ళకి సీట్లు ఇస్తానని చెప్పు, 30 ఇస్తానని చెప్పు. దాని కమ్యూనిస్టులకి ఈయన ఇచ్చాడు, బీజేపీకి అయినా ఈయన ఇవ్వాలి, వాళ్ళు ఈయనకి ఇవ్వరు బేసిక్ గా. అట్లాంటప్పుడు ఇంకేం బాధ? కానీ మొన్నటి వరకు యువగళం పాదయాత్ర కంటిన్యూ అవుతుంటే కొన్ని రోజులు పోతే వారాహి యాత్ర కూడా వస్తుంది, ఈ రెండు మంచి సపోర్ట్ అవుతాయి తెలుగుదేశం పార్టీకి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు యువగళం పాదయాత్ర కూడా క్రియేట్ చేయలేని, టెంపర్ క్రియేట్ చేయలేనంతగా ఇది టెంపర్ క్రియేట్ చేస్తుంది వారాహి పాదయాత్ర. ఈయన మాటలుగానే ఉండేది అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఒకవేళ కంపేర్ చేసుకుంటే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఈయన చూసినట్టుగా ప్రజలు ఆయన చూడలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఇది, జనసేన వచ్చేటప్పటికి అన్ని పార్టీలు